లిఫ్ట్ స్టక్ అయిపోయింది ఎనీవన్ దేర్ హలో హలో దీనమ్మ ఏంటి ఇంత అడగుంది పోనిలే ఇప్పుడు అలాగే నైట్ అయ్యిందిగా తిరిగే వాళ్ళు ఎవరుంటారు కానీ రేపు పొద్దున్న పెద్ద టెక్నీషియన్ తీసుకొద్దాంలే రేపు వెళ్దాం అరే మా ఆవిడ మళ్ళీ కాల్ చేస్తుండు నేను మళ్ళీ చేస్తా ఒక నిమిషం హలో చెప్పన్నా రే ఇది ఇప్పుడు అవ్వదు కానీ రేపు పెద్ద టెక్నీషియన్ తీసుకొని వస్తాను లిఫ్ట్ టాప్ ఫ్లోర్ పంపించేస్తా కాలనీలో కమ్యూనిటీ వాళ్ళు గోల పెట్టేశారన్నా రే ఇప్పుడు అవ్వదురా బాబు సర్లే అన్నా కానీ సరే ఓకే హే నీకు ఒక విషయం తెలుసా హాయ్ ఇప్పుడు నువ్వు ఉన్న సిచ్యువేషన్లో మూడు జరగచ్చు లిఫ్ట్ ఫైర్ తెగిపోయి కింద పడిపోవచ్చు మేబీ జరిగే పాసిబిలిటీస్ ఉన్నాయి అందుకే రిపేర్లో ఉంది పాసిబిలిటీ నెంబర్ 2 నీకు ఆస్తమా ఉంది బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఉంది నీకు ఆక్సిజన్ లెవెల్ మెల్లగా తగ్గిపోవచ్చు స్టాప్ స్టాప్ నో స్టాప్ అని నువ్వనుకుంటే సరిపోతుందా పాసిబిలిటీ నెంబర్ 3 కూడా విను రేపు పేపర్లో వస్తుంది లిఫ్ట్లో ఎరుక్కొని మృతి చెందిన యువతి చీకటి గదిలో నరకం చూస్తూ ఊపిరాడక తను యాంగ్జైటీ పేషెంట్ అవ్వడం వల్ల హార్ట్అటాక్ వచ్చి పొద్దునే లిఫ్ట్ ఓపెన్ చేసిన టెక్నీషియన్స్కి తను ఒక 7 కనపడింది బాడీని అలా బయటికి తీశారు స్టాప్ స్టాప్ నో స్టాప్ ఈరోజు నువ్వు చచ్చే రోజు అందుకే ఇవన్నీ ఇలా సెట్ చేసి ఉన్నాయి అదే నీకు అర్థం కావట్లేదు నీకు అనిపించడం లేదా నీ బ్రీత్ తక్కువ అవుతున్నట్టు నువ్వు చచ్చినా నీకోసం ఏడ్చే వాళ్ళు ఎవ్వరూ లేరు ఒక్క నీ ఫ్రెండ్ తప్ప అందరూ మ్యాక్స్ నవ్వుకుంటారు ఇన్ఫాక్ట్ వాళ్ళలో వాళ్ళు ట్రోల్ చేసుకుంటారు కూడా పిరికిది అని ఈజ్ ఎనీవన్ దేర్ బయట ఎవరైనా ఉన్నారా ప్లీజ్ నేను లోపల ఉండిపోయాను ఏం బ్రతికే నీది పుట్టినప్పటి నుంచి నా అని చెప్పుకునే వాళ్ళు ఎవరూ లేరు నీ బాధను చెప్పుకున్నా ఎవరూ వినరు ఆ సైకియాట్రిస్ట్ గారు తప్ప అది కూడా వాడు ఫీజు కోసం వింటాడు నువ్వు బ్రతకడానికి అన్ఫిట్ నువ్వు ఎంత గింజుకున్నా ఎవ్వరూ రారు ఎందుకంటే టైం 12:30 అందరూ పడుకొని ఉంటారు లిఫ్ట్ మేబీ టెర్రస్లో ఉంది సో ఆప్షన్ 0 టు గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ స్టాప్ స్టాప్ నో స్టాప్ నో స్టాప్ యూ స్టాప్ ద బ్రీత్ మ్యాక్స్ లిఫ్ట్ మార్నింగ్ వరకు ఓపెన్ అవ్వదు అప్పటి వరకు నువ్వు బ్రీత్ అందకుండా ఉండడం అంటే నో ఛాన్స్ ఆల్రెడీ నీకు మొత్తం చెమటలు పట్టాయి ఇట్ ఈస్ డెడ్లీ సైన్ టు హార్ట్ అటాక్ బ్రెయిన్ స్ట్రోక్ ఎనీథింగ్ ఖచ్చితంగా చస్తావు హే హే అన్కాన్షియస్ అవుతున్నావా హే లే లే ఓ షిట్ చిన్ను ప్రాబ్లమ్స్ వస్తాయేమని భయపడుతున్నావు నిజంగా ప్రాబ్లమ్స్ వస్తే ఏం చేస్తావు నువ్వు నవ్వితే బాగుంటావు చిన్ను ఇన్ఫాక్ట్ ధైర్యంగా నవ్వితే అదిరిపోతావు మనకెవరు తోడుండరు చిన్ను మనకు మనమే తోడు హే నువ్వు ఇలా భయపడుతూ పోతే ఎక్కడికి వెళ్ళా ఇంతేనే చెప్పు నువ్వింకా బాగుపడవే అది చెప్పింది నిజమే నువ్వు చావడం కరెక్ట్ కానీ నీలో ఉన్న బాధగా ఒక్కసారి నా మాట విను చావడానికి సిద్ధపడ్డావా నువ్వు చావు అంచుల్లో ఉంటే కానీ నీతో మాట్లాడే అవకాశం నాకు దొరకలేదు చస్తావు నువ్వు ఖచ్చితంగా చస్తావు ఊపిరి అందట్లేదా పిచ్చి పిచ్చిగా ఉందా నాకొక్కటి చెప్పు నువ్వు నీలో ఉన్న భయాన్ని నమ్మినంత బలంగా ధైర్యాన్ని ఎందుకు నమ్మడం లేదు నీ ఊపిరిని ఆపాల్సింది నీలో ఉన్న భయం కాదు నువ్వు నువ్వు ఆపాలి లే ఏంటే మోటివేషన్ ఇస్తున్నావా కాదే దాని దానికి కూర్చేస్తున్నాను ఎవరిని కష్టాలు పెట్టినా భయపెట్టినా భరించిందే కానీ ఎదిరించలే భరించి నిలబడగలిగింది ఎదిరించి నిలబడలేదా అది భరిస్తుంది కాబట్టి నువ్వు దాని మైండ్లో మృత్యు తాండవం ఆడుతున్నావు అది ఎదిరించడం మొదలు పెడితే నాకు నమ్మకం ఉంది
దాని శివతాండవం నువ్వు తట్టుకోలేవు. నువ్వు ఎంత వాగినా రేపు వచ్చే న్యూస్ ఆపలేవు. చూడు, పాప అప్పుడే ప్యారలైజ్ అయిపోతుంది. హలో, ఎక్కడ చచ్చింది ఇది? హలో హలో అన్న, చిన్ను కనిపించిందా? నువ్వేం కంగారు పడకు, నేను వెతుకుతున్నాను. ఒకసారి కింద సరిగ్గా చూసావా? చూశానన్నా, ఆ లిఫ్ట్ కూడా పనిచేసి అవ్వట్లేదు. ఇప్పటికి 3 సార్లు ఎక్కి దిగాను. నాకు ఆ హెచ్ఆర్ పైన డౌట్ కొడుతుంది. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? నువ్వు కంగారు పడి ఇష్యూ పెద్ద చేకు, కిందకి రా, ఇద్దరు కలిసి వెతుకుదాం. సరే అన్న, ఎక్కడ చచ్చావే నువ్వు? నైట్ నుంచి వెతికి వెతికి పిచ్చి లేస్తుంది. చిన్ను చిన్ను, చిన్ను, అయ్యో, ఎక్కడికి వెళ్ళావు చిన్ను? నా వల్ల కావడం లేదు. ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడని వెతకాలి? నువ్వు నవ్వితే బాగుంటావు చిన్ను. ఇన్ఫ్యాక్ట్ ధైర్యంగా నవ్వితే అదిరిపోతావు. చిన్ను, 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 ఆల్మోస్ట్ డెడ్ అయిపోయిన దానికి ఆర్టిపిసిఆర్ చేస్తున్నావు నువ్వు. హే, అది కాదే డెడ్ అయింది, నువ్వు నువ్వు నీ అంకమ్మ. ఏమైపోయింది ఇప్పుడు? చచ్చిపోతావా? ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు భయపడుతూ 100 ఏళ్ళు బతికినా, ధైర్యంతో ఒక్కరోజు బతికినా ఒకటే. ఈ ఒక్కరోజు బతికావంటే 100 ఏళ్ళు బతికినా నిన్నెవ్వడూ ఆపలేడు. లే చూడు చిన్ను, చిన్నప్పుడు నువ్వు పుట్టగానే మీ అమ్మ చనిపోయిందని మీ బంధువులందరూ అంటే బంధువులకి భయపడ్డావు. ప్రేమగా నాన్నని బర్త్డేకి సైకిల్ అడిగితే సాయంత్రానికి 7 వచ్చాడని, అక్కడి నుండి ఎవరినైనా అడగడానికి భయపడ్డావు. ప్రేమించే వయసులో ప్రేమించిన వాడు మోసం చేశాడని ప్రపంచానికి భయపడ్డావు. ఉద్యోగం ఇచ్చినవాడు ఎక్కడ తీసేస్తాడో అని భవిష్యత్తుకి భయపడ్డావు. గతంలో జరిగినవన్నీ గుర్తు చేసుకుని కథానికి భయపడ్డావు. ఇలా ముందు వెనక వాడికి వీడికి ఉన్నదానికి లేనిదానికి భయపడి ఏం సాధించావు? చివరికి ఆ డిప్రెషన్ యాంగ్జైటీగా మారి ఎవరికైనా ఏమైనా జబ్బు వస్తే నాకు వస్తుందేమో అని భయపడి పీపీ పెంచుకొని అది చేస్తే ఇదవుతుంది, ఇది చేస్తే అదవుతుందని ఓసిడి పెంచుకున్నావు. ఇవన్నీ చేసి ఏం కోల్పోయావో తెలుసా? నిన్ను నువ్వు నువ్వు నువ్వుగా ధైర్యంగా బతికితే ఒక్క క్షణం బతికినా చాలే, 1000 ఏళ్ళ ఆనందానికి సమానం. అయ్యిందా? అది సచ్చింది. హే నువ్వు ఊయవే చిన్ను, నీకు అమ్మలాగా చెప్తున్నా. నువ్వు పుట్టగానే అమ్మ చనిపోయినందుకు అమ్మకి బాధగా లేదు. ఓ సో సాడ్. చిన్ను నీకు ఒకటి చెప్పనా? మనం వెళ్ళే దూరాన్ని మీటర్తో కొలుస్తాం, మన ఆనందాన్ని నవ్వులతో కొలుస్తాం, మన బాధని కన్నీళ్లతో కొలుస్తాం, కానీ మన ధైర్యాన్ని సంకల్పంతో కొలుస్తాం. నువ్వు చేసే పని మీద నీకు ఎంత సంకల్పం ఉంటే భయం నీకు అంత బానిసవుతుంది. లే చిన్ను.
ఇక్కడ నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు చిన్ను. నేను చూసుకుంటా చిన్ను. యాంగ్జైటీ వస్తుంది చిన్ను నిన్ను చూస్తుంటే. ప్రాబ్లం వస్తే ఏం చేస్తామని అడిగావు కదా, ఇప్పుడు చూడు. ఏంటి మీ ఇంటి పెద్ద నేసుకొచ్చావు? సంబంధం మాట్లాడానుక? ఇంచుమించు అంతే. అవును, నాకు ఒక మగాణ్ణి పరిచయం చేస్తా అన్నావు కదా, దానికన్నా ముందు నీకు ఒక ఆడదాన్ని పరిచయం చేస్తా. దాన్ని తట్టుకోగలిగితే తర్వాత మాట్లాడుకుందాం. రే, ఇవి మంచినీళ్ళరా? మంచినీళ్ళు కూడా భయపడుతున్నావంటే నువ్వే మొగాడివి. క్రికెట్ బ్యాట్ పిచ్చా నీకేమన్నా? భయమేస్తుందా? ఇన్నాళ్ళు నన్ను భయపెట్టినప్పుడు లేదు. సైకోన కొడక, నాలో అప్పుడు యాంగ్జైటీ ఉంది, ఇప్పుడు యాంగ్జైటీ ఉంది. కాకపోతే చిన్న చేంజ్, నాలో ఉన్న యాంగ్జైటీని నా ఎదురొచ్చినోడికి ఇచ్చేస్తున్నా. టేక్ దిస్, ఆ టాబ్లెట్ ఇవ్వే, ఉంచుకో, ఉపయోగపడుతుంది.